ఆవేదన చెందాల్సింది ఎవరు అధ్యక్ష? నేనా, కాంగ్రెస్ పార్టీ, లేకపోతే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యవాదుల ఎవరు అధ్యక్ష బాధపడాల్సింది? వారా? ఇంకా ఏం ముఖం పెట్టుకొని ఈ సభానాయకుడిని, రేవంత్ రెడ్డి గారిని, ముఖ్యమంత్రి గారిని పట్టుకొని ఇంకా మాట్లాడుతున్నారు? దేనికి మాట్లాడుతున్నారు అధ్యక్ష? ఏం చేశారండి? ఏం గొప్పలు సాధించారని? ఏం చేశారండి? పార్టీలు మారి నేను అడుగుతున్నా, ఏం మొహం పెట్టుకొని నువ్వు వచ్చినావు? నీకేమే మొహం పెట్టుకొని నువ్వు వచ్చినావో మేము కూడా అట్లే వచ్చినాం. ఎంత గుండె ధైర్యం నీకు ఇవాళ మా ఆడబిడ్డల్ని పట్టుకొని ఏ మొహంతో వచ్చినావు అని చెప్పడానికి ఉప ముఖ్యమంత్రిని నేను అడుగుతా ఉన్నా. ఏ రకంగా అంత ధైర్యంగా, ఏ రకంగా అంత ఇష్టం వచ్చినట్టు మాట్లాడే అధికారం నీకు ఎవరిచ్చింది? అధికారం ఎవరు కాదు. 10 ఏళ్ళు మేము అక్కడ ఉన్నాం. మేము ఎప్పుడన్నా అవమానించినా ఆడబిడ్డలు నీ తరిక, ఎన్నడన్నా ఒక్కరోజన్నా ఎప్పుడన్నా నోరు జారినా వెంటనే విచారం వ్యక్తం చేసినాం. ఇవాళ నేను కూడా ఏదో సందర్భంలో ఏకవచనంతో సంబోధించినానని చెప్పి అవతల నుంచి అభ్యంతరం వస్తే వెంటనే విచారం వ్యక్తం చేసినాం. అది కేసీఆర్ మాకు నేర్పిన సంస్కారం. మరి నీకెవరు చదువు చెప్పినరో, ఎవరు సంస్కారం నేర్పినరో నాకు తెలియదు, కానీ తెలంగాణ ఆడబిడ్డలన్నీ గమనిస్తున్నారు. ఇప్పటికే నువ్వు చేసిన మోసాలతో విసిగిపోయి ఉన్నారు. ఇలా మా ఆడబిడ్డలకు జరిగిన అవమానం, ఆడబిడ్డలకు జరిగిన అవమానం వాళ్ళ ఉసురుని ఖచ్చితంగా దాక్తుంది. సిగ్గు తెచ్చుకో, బుద్ధి తెచ్చుకో, కొద్ది జ్ఞానం తెచ్చుకొని ఇకనైనా క్షమాపణ చెప్పు. చెప్పకపోతే తప్పకుండా దీనికి ఇంత కూడా అనుభవిస్తావని చెప్పి రేవంత్ రెడ్డిని, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రిని నోటికొచ్చినట్టు వాగడం కాదు. దయచేసి ఇకనైనా సమయంతో వివరించండి, లేకపోతే ఊరుకోమనే మాట కూడా వారికి విజ్ఞప్తి చేస్తూ థ్యాంక్ యూ.